ముఖ్యంగా ఇవాల ప్రపంచమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక సేఫ్ జోన్ గా ఉండదని అనుకున్న సందర్భంలో గత 25 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఉద్యోగులు గాని వారి తాలూక కుటుంబ సభ్యులు కూడా ఇవాల కరోనా అనేటువంటి వ్యాధిని మరి సోకేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాల మన ఉన్నటువంటి కోకో డిపార్ట్మెంట్ లో కానివ్వండి లేదు వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గాని మరి డబ్ల్యూఆర్ఎం డిపార్ట్మెంట్ గాని ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్ లో ఇవాల కొంతమంది మిత్రులు ఈ కరోనా అనేటువంటి వ్యాధికి గురి కాబడ్డారు కానీ ఇవాల ఈ వ్యాధిని ఎవరు కూడా పరిస్థితి చూస్తుంటే ఇవాల చేయదాటే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మరి ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ముఖ్యంగా ఐఎన్టీసీ నాయకత్వం మిత్రపక్ష కార్మిక సంఘాలు కలిపి యాజమాన్యానికి రాతపూర్వకంగా అనేకటువంటి వినత పత్రాలు ఇచ్చినా సరే యాజమాన్యం సరైనటువంటి మునివేళ సుమారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కానీ వారి కుటుంబ సభ్యులు సుమారు 22 మంది ఇవాళ కరోనా బారిన పడి పరిస్థితి ఏర్పడ్డది మరి మనం దాన్ని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతాన్ని కూడా ఇవాళ కరోనా విడిచిపెట్టట్లేదు కాబట్టి ఈ కోవిడ్-19 కరోనా ఏదైతే ఉందో మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భగవంతుడి దయవల్ రాకూడదని అనుకున్నాం కానీ ఏ మార్చి ఏప్రిల్లో ఏ మేలో కూడా జూన్ కూడా లేకుండా ఉన్నది అదే ఏప్రిల్ మేలో అయితే ఖచ్చితంగా కర్మాగారాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడి ఉండేది ఆ పరిస్థితులు రాకుండా అన్లాక్ 2 అయిపోయింది అన్లాక్ 1 అయింది 1 లాక్ 2లో ఉన్నాం అన్లాక్ 2లో ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ అలౌ చేయాలి ఎక్సెప్ట్ రెడ్ జోన్లో ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే తప్ప వచ్చిందో ఆ యొక్క వింగులు మూడడం కానీ లేదనుకుంటే డే బై డే కానీ డే ఆఫ్ డే ఆ విధంగా ఉద్యోగ మన డ్యూటీలు వేయడం కూడా జరుగుతుంది మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఒకలాగా ఒక డిపార్ట్మెంట్ ఒకలాగా జరుగుతున్నాయి ఏదేమైనా సరే ముందు మనందరం కూడా ఈ కరోనా విషయంలో వ్యక్తిగతంగా మనందరం కూడా పరిశుభ్రంగా ఉండి ఈరోజు మనందరం కూడా కార్యక్రమం చేసి ఒక ప్రదర్శన ఎందుకంటే హాస్పిటల్లో సదుపాయాలు చేయండి కరోనాకి ఎవరైతే బారిన పడతారో వారందరికీ ఎంఓయూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మరి ప్రపంచం మొత్తం మీద కరోనా వ్యాధి వల్ల అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్న విషయం మనందరం మరి ప్రపంచం మొత్తం మీద కరోనా వ్యాధి వల్ల అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్న విషయం మనందరం తెలుసు అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా మరి కరోనా బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్న క్రమం అందువలన మొదటి నుండి కూడా ఐఎన్టీసీ మంత్రి రాజశేఖర్ నాయకత్వంలో గంధం వెంకటరావు నాయకత్వంలో ఈ యొక్క మేనేజ్మెంట్ని ఆడటం జరుగుతుంది బీఎస్పీ ఎంప్లాయీస్కి ఈ యొక్క కరోనా వ్యాధి బాధపడిన వారికి వెంటనే ఎంఓ ప్రైవేట్ హాస్పిటల్ కల్పించి వారికి వైద్య సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఈ కరోనాతో బాధపడుతున్నారో వారికి యాజమాన్యం ఖర్చంతా భరించుకోవాలని చెప్పని ఐఎన్టీసీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ని తప్పకుండా యాజమాన్యం అంగీకరించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి తగినటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా కల్పించి వారికి మనోధైర్యాన్ని కల్పించి ఈ యొక్క విఎస్పీ స్టీల్ ప్లాంట్ని ప్రగతి పథకంలో నడిపించడానికి ప్రైడ్ ఆఫ్ స్టీల్కి నడిపించడానికి వారి సహాయాన్ని అందించాలని చెప్పని ఐఎన్టీసీగా డిమాండ్ చేస్తున్నాం.